ఇష్టమైన విషయం ఎందుకంటే నేను పోటీ చేస్తానని అనుకున్నాను ఎమ్మెల్యే అవుతానని నేను అనుకున్నాను అలాగే నాతో పాటు నడిచిన ఎంతో మంది నాయకులు పోటీ చేస్తారని అనుకున్నారు ఎమ్మెల్యేలు అవుతారని అనుకున్నారు ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత ఇంత పోరాటం చేసిన తర్వాత ఎన్నో రోజులు 45 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసిన తర్వాత ఈ త్యాగాలన్నీ చేసిన తర్వాత ఈ రోజు మేము పోటీ చేయడం లేదు అని తీసుకుంటున్న ఈ నిర్ణయం నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోని ఎంతో మంది నాయకులకు చాలా కష్టం చాలా చాలా బాధ కలిగించే విషయం అని నాకు తెలుసు కానీ ఈ నిర్ణయం నేను ఎందుకు తీసుకుంటున్నానో తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగం ఇది అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఏకీభవిస్తారని నాతో ఏకీభవిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే వీళ్ళంతా ఈ 2 సంవత్సరాలుగా నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు ఈ 2 సంవత్సరాలుగా నేనేంటో నా కష్టం ఏంటో నా మనసు ఏంటో ఎరిగిన వాళ్ళు వీళ్ళు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారు నాతో ఏకీభవిస్తారు అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమ్ముతుంది ఒకవేళ కొంతమంది నాతో ఏకీభవించకపోయినా నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా ఒకవేళ నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి అని కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా అన్నిటికీ ఒక సమయం ఉంటుందని అందుకే దేవుడు పగలు రేయిని సృష్టించాడు పని చేసేందుకు ఒక సమయం ఉంటుంది పడుకునేందుకు ఒక సమయం ఉంటుంది అలాగే యుద్ధం చేసేందుకు ఒక సమయం ఉంటుంది విశ్రమించేందుకు ఒక సమయం ఉంటుంది మనం యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదు కానీ ఆ రోజు కూడా వస్తుంది మన రోజు కూడా వస్తుంది అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులకి కాడర్కు చెప్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తున్నాం రాజకీయాలు అంటే వండామా తిన్నామా అన్నట్టు కాదు రాజకీయాలు అంటే చిత్తశుద్ధితో పాటి త్యాగం చేసే గుణం ఉండాలి గుండె నిబ్బరం ఉండాలి ముందు చూపు ఉండాలి సహనం ఉండాలి ఓపిక లేకపోతే రాజకీయాలలో ఎదగలేం కనుక మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక పాలేరు ప్రజలకు కూడా నేను సమాధానం చెప్పాలి పాలేరు ప్రజలకు నేను నిలబడతాను అని నేను మాట ఇచ్చాను నిలబడాలి అన్న కోరిక నాకు ఈ రోజుటి వరకు ఈ క్షణం వరకు ఉంది ఆ కోరిక ఎప్పటికీ ఉంటుంది కానీ ఈ రోజు పాలేరులో ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న వారికంటే పాలేరులో ఉన్న ప్రజలే క్షుణ్ణంగా చూస్తున్నారు కాబట్టి అర్థం చేసుకోగలరు ఈరోజు పాలేరులో ఉన్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నుంచి కందాల గారు నిలబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిలబడుతున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి నేను నిలబడాలి అనుకున్నాను కానీ కాంగ్రెస్ నుంచి పొంగులేటి సీనన్న నిలబడుతున్నాడు పొంగులేటి సీనన్న అంటే 2013లో నేను 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఖమ్మంలో దాదాపు 550 నుంచి 600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఆ ఖమ్మం జిల్లాలో చేసిన పాదయాత్రలో ప్రతిరోజు నా పక్కన నడిచిన వాడు పొంగులేటి సీనన్న రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక 700 మంది చచ్చిపోతే వాటిలో 400 మంది తెలంగాణ ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి అని నేను తెలంగాణలో ఓదార్పు యాత్ర చేస్తే ప్రతి ఇంటికి నాతో పాటు వచ్చిన వ్యక్తి పొంగులేటి సీనన్న ఆయన ఎలక్షన్కు నిలబడితే నేను క్యాంపెయిన్ చేసిన దాన్ని అమ్మ క్యాంపెయిన్ చేసింది మేము గెలిపిస్తే ఆయన గెలుపుకు కారణమైతే
ఆ రోజు సంతోషించాం. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది అని తెలిసి కూడా పొంగులేటి సీనన్న పాలేరులో నిలబడాలి అని నిర్ణయించుకున్నారు. పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి, నన్ను ఏం చేయమంటారు? మొండిగా తెగించి నిలబడమంటారా? పొంగులేటిని ఓడించమంటారా? నన్ను ఓడిపోమంటారా? రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఏమి కోరుకుంటున్నారు? గెలుపు ముఖ్యమే, గెలుపు గొప్పదే, కానీ త్యాగం అంతకంటే గొప్పది. రాజశేఖర రెడ్డి బిడ్డను అర్థం చేసుకుంటారని పాలేరు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎప్పటికైనా పాలేరు ప్రజలతో ఓటు వేయించుకుంటా, ఎప్పటికైనా పాలేరు ప్రజలను నేను రిప్రజెంట్ చేయాలన్నది నా కోరిక. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్? కాంగ్రెస్కి బేషరతుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు ఇస్తుంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా దేశ అతిపెద్ద సెక్యులర్ పార్టీ, అన్ని వర్గాలకి న్యాయం చేయాలి అన్న నమ్మకం మాకుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే కేసీఆర్ నియంత పాలన అంతమవుతుంది అన్న నమ్మకం మాకుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు ఇవ్వడమే కాకుండా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆలోచన చేయొచ్చు. ఎనీథింగ్ ఎల్స్? చెప్పాను, ఐ జస్ట్ ఆన్సర్డ్ ఆల్ దాట్. కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు 35 ఏళ్ల పాటు సేవ చేసిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన, 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి నిజంగా రాజీవ్ గాంధీ గారి కుటుంబము అంటే చాలా అభిమానం. ఆయన కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని మొట్టమొదట అన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈపాటికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోయేవాడు. అసలు రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ మీద ఉన్న అభిమానమే కాదు, అసలు రాజశేఖర రెడ్డి గారి మీద సోనియా గాంధీ గారికి అయితేనేమి, రాహుల్ గాంధీ గారికి అయితేనేమి అపారమైన గౌరవము, అభిమానము కూడా ఉంది. ఆ అభిమానమే నా మీద చూపుతున్నారు. అందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈజ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ అమ్మా.